హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనంపై చలాన్లు ఉన్నా వదిలివేయడంపై విమర్శలు వస్తున్నాయి. అమేషియా పబ్ ఘటన తర్వాత రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిల్మ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను పట్టుకొని చలాన్లు విధిస్తున్నారు. అదే దారిలో వెళ్తున్న కైతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్ వాహనాన్ని కూడా నిలిపివేశారు. అందులో నాగేందర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కారు మీద 8 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు అని చెప్పగానే వెనక ముందు చూడకుండా పోలీసులు వదిలివేశారు. అదే సమయంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రంగారావు, ఏసీపీ సిఐ కూడా ఉండి చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, సామాన్య ప్రజలకు ఒక లెక్క, నేతలకు మరొక లెక్క అన్నట్టుగా పోలీసుల తీరు ఉన్నట్టుగా విమర్శలు అయితే వస్తున్నాయి, దీనిపై అప్డేట్స్ ఏంటి? భారతీయ సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. నిన్న సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రైవ్ అన్నది పలు విమర్శలకు దారితీస్తుంది. అక్కడ ట్రాఫిక్ పోలీసుల డ్రైవ్ ఎందుకంటే విఐపీస్ ఒక రూల్ చేస్తున్నారు, సామాన్యులకు ఒక రూల్ చేయడం జరిగింది. దానం నాగేంద్రకు సంబంధించిన వెహికల్ వచ్చినప్పుడు ఆ వెహికల్ని రిలీజ్ చేశారు. 5000 రూపాయలు చలాన్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ 1000 రూపాయలు, 500 రూపాయలు చలాన్లు ఉన్న సామాన్యులను నిలబెట్టి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇది అక్కడ ట్రాఫిక్ ఎవరైతే వాళ్ళ వాహనాలు నాచారో, ఎప్పుడైతే ఎమ్మెల్యే వెహికల్ని వాళ్ళు రిలీజ్ చేశారో, దాని మీద చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కూడా. వాళ్ళు ఈ సంఘటన విషయంపై అక్కడే అడిషనల్ డీసీపీ రంగారావు కూడా స్పాట్ లో ఉండటం జరిగింది. అడిషనల్ డీసీపీ రంగారావు ని ప్రశ్నించినప్పుడు లేదు, వాళ్ళు చలాన్ ఆన్లైన్ లో కడతా ఉన్నారు, అందుకు రిలీజ్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏదేమైనా కూడా ఈ సంఘటన ఇట్లాంటి సంఘటన అంటే ఒక స్పెషల్ డ్రైవ్ అన్నది నిర్వహించినప్పుడు స్పెషల్ డ్రైవ్ లో తన మన భేదం ఉండదు, పెద్ద చిన్న ఉండదు, తారతమ్యం చూడకుండా అందరికీ చలాన్ చేయాలి లేకపోతే పెండింగ్ చలాన్ వసూలు చేయాలి అన్నది లక్ష్యంగా వెళ్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా. అలా వెళ్ళినప్పుడు ఇట్లాంటి సంఘటనలు పోలీస్ ప్రతిష్టకి కొంత మచ్చ మాయని మచ్చగా పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతి సత్యనారాయణ, పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఎవరికైనా ఒకే రీతిలో మేము ట్రీట్ చేస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అధికారులకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి, మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ట్రాఫిక్ అధికారులు ఏమైనా స్పందించారా? నిన్నటి సంఘటన ఈ సంఘటన ఇప్పటికీ ట్రాఫిక్ ఉన్నతాధికారుల దృష్టికి రావడం జరిగింది. ఎవరైతే స్పాట్ చలాన్ మనం అక్కడ ఫస్ట్ లక్ష్యం ఏంటంటే వెహికల్స్ ఆ దారిలో వచ్చిన వాహనాలను ఆపడం, వాహనాలను కార్లు ముఖ్యంగా కార్లు నెంబర్ ప్లేట్స్ చూడటం, ఒకటి టీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ సంబంధించిన పెండింగ్ ఏమైనా అది చూస్తాము, చలాన్లు వసూలు చేయడం అనే లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా తనిఖీలు సోదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆ కారును వదిలివేయటం అన్నది ఆరోపణలు విమర్శలకు వస్తుంది. వీటి మీద బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్పారు. అయితే దానం నాగేంద్రకు సంబంధించిన వెహికల్ కి 5000 రూపాయలకు సంబంధించిన స్థలాలు కనుక వాళ్ళు క్లియర్ చేస్తే ఇంతకుముందు ఇష్యూ సమస్య అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. భారత ఇప్పటి ఈ రోజు ఇవాళ ఏమన్నా ఆ అల్లర్లు అంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో అది సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉందా? ఆల్మోస్ట్ ఇక్కడ దాన్ని క్లియర్ చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకంటే చలాన్ క్లియర్ చేయాలి అనేది ఫస్ట్ మెయిన్. తర్వాత ట్రాఫిక్ స్పాట్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు అట్లా వెహికల్ ను వదలాల్సిన అవసరం వదలకుండా అక్కడే కట్టించుకుంటే బాగుండేది. కట్టించుకోకుండా వదిలేసేయటం అనేది విమర్శకు వచ్చింది. కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఎవరైతే కాన్సర్న్ పోలీస్ అధికారులు స్పాట్ లో ఉంటారో వాళ్ళ మీద మేము తగ్గ చర్యలు తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు భారతి. రైట్ సత్యనారాయణ, చివరిగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు దానం నాగేందర్ స్పందించారా? దాని మీద అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరు స్పందించలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సత్యనారాయణ.